వీక్ పర్సన్స్ అని చెప్పి నవం కదోలా చూస్తావే కాస్త కలర్ పెంచుతాను ఈ మధ్యన వుడ్ వాస్ గ్రే పౌడర్ తాగుతున్నాంగ ఆ చిన్న పిల్లలు కదా భయ్యా నేను పెద్దోనంటరా ఇడియే ఏడ్స్ అవలే వంశీ రాముని సెల్కి ఫోన్ చేస్తానన్నాడు చేసాడా లేదే ఏంటి విషయం మా లవ్ సంగతి వాళ్ళ నాంతో చెప్తా అన్నాడు ఏమన్న ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తానన్నాడు చేసాడా బావాడికి నాన్న లేడు కదా హలో నేనేరా రాముని ఎక్కడి నుంచిరా ఇక్కడే క్యాంటీన్ నుంచిరా ఆ చెప్పట్లా సరోజిని దగ్గరికి వస్తుంది ఏదో చెప్పి నన్ను కలవకుండా చేరా బాబు ఏమైంది పెళ్ళాడనంట ఏదో దుఃఖమొహం అదిను ఇక్కడ పోలీసు అద్దం చూస్తుంది అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా ఈ రాముగారి టేస్ట్ లేదు అనుకుంటుందా పేరు అందుకుంటే చాలా ఏదో డొక్కు ముక్కు ఎత్తుబుల్లు అదీను అదోలు ఎప్పుడు బాగా చూసుకోదేమో పెళ్ళి అంటే పెళ్లి ఇలాంటి ఎంతమంది చూసా మన సంగతి సరిగ్గా తెలియదు దానికి రాముగాడు ఫినిష్ బావగాడు దెబ్బ రాముగాడు బా పెద్ద ప్లాన్ మీద ఉంది రే నేను ఏదో ఎరు బాగున్నాను అనుకుంటుంది సరోజా అది ఎరబా ఏమైంది అక్కడ मन भोगेश నీ కుడికన్ కూడా అదుర్తుంది ఎల్లం పద నూనె నువ్వు వస్తా మా హీరోయిన్ దెబ్బతంటదా మా ఓళ్ళే నేను వెళ్తాం ఇంకా చూద్దాం రండి పద భయ్య ఎక్కడికి రా ఇక్కడ ఉన్నావా భోగేశ్వరరావు లెక్చరర్ నేను ఫండర్ పిలిచినట్టు పేరెట్ పిలుస్తావా నోరు ఎత్తక బుక్కు కుక్కేస్తాను దేవసాలోడా నన్నే తిడతావరా మా నాన్న కూడా నన్ను ఎప్పుడు తిట్టలేదు ఏ మోగోడా కాదు నే కడుపులో పడక ముందే పోయాడు మంచి పని చేసాడు లేకపోతే నీ ఇలాంటి వరస్ట్ ఫ్రెండ్ కన్నందుకు కుమిలిపోయేవాడు నేనేం చేశానరా ఏం చేయనని అడుగుతున్నావా ఒక ఆడపిల్ల మీద అగాయిచ్చిన చేసావరా అసలు ఆడదంటే ఎవరు అనుకుంటున్నారా మెల్లో తాళ్ళబెట్టు కాళ్ళకు పట్టీలు వేళ్లకు మట్టిలు లంగా ఓణి చీరా జాకెట్ ఇది కాదు ఆడదంటే వెంకటలక్ష్మికి మనసు ఉంటుంది ఆ మనసు ఒకని కోరుకుంటుంది ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది అంతేగాని ఆడబడతాడు గోకపడదు మళ్ళీ చెప్పు వెంకటలక్ష్మికి మనసు ఉంటది ఆ మనసు వాడిని కోరుకుంటది ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటది ఇప్పుడేంటంటే రాత్రి మంది ఎక్కువ మీ ఆవిడ అనుకుని పని మనిషి మీద అగాయించింది కదా అదే అర్థం అవ్వట్లేదు వెంకటలక్ష్మి మనసుకు నాకు సంబంధం ఏంటో ఒప్పుకుంటావా నాలుగు పీకమంటావా ఎక్కడ కూడా బాబు నాకు కంగారెక్కు నల్లగా లావుగా ఉన్నాడే అతనే ప్యూను అతను అడగండి డైట్ కి తీసుకెళ్తాడు చాలా మంచోడు థాంక్స్ అండి ఓకే ఓకే ఇట్స్ ఓకే రేయ్ ఎందుకు రాలా చెప్పావు మా బావగాడికి చిన్న జర్కు చూడు భలే ఉంటది ఎప్పుడు చౌకలే నీకు అయ్యా ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం ఎగ్జామ్స్ వస్తున్నాం కంబైన్ స్టడీ చేసుకుందాం ఆ కొరదనం బాలదహ ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా ఏదో ఆ టైమింగ్ మన చూడు బాగుండి ఎవడన్నా చూపించే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు అనవసరంగా ఆలోచించు పొరపాడైపోద్దు ఎక్స్క్యూజ్ మీ Hey, yep. Oh, what can I do for you? Administrative office ekkada cheptara? Huh? Excuse me. Ikkada inta mandi undaga meer nanne enduku adigaru? Telusukochcha? Meeru pyun kada? Ente? Meeru pyun e kada? Pyuna? Nen pyuna. What are you talking? Kada? Kada? Malle ela maatadandi? Em maatra? Em maatra? Em maatadandi? Em maada? Okay. Maada assign ga undu. Hey! Nu aga. Em maatadam kada? Maatadu. Dress sense ledu. దయచేసి Romeo and Juliet. Love ante gutochindi Lakshmi garu. Nina samsarada ganipinjadu. Vaade vadra.
ఇప్పుడు అలాగే ఉంటదలా అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు మర్చిపోయారేమో వాడా అవును ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు ఏ అంటే ఏముంటది మొత్తం లాగేశారు కదా ఏమీ లేదు అక్కడ ఆడికి అలాగే అవ్వాలరా అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు ఇప్పుడు మిమ్మల్ని చప్పనందు ఫీల్ అవుతున్నాడు ఆడా నువ్వా ఇద్దరమునండి చీదవా నీతో నాకేంటి ఎలాంటి చిన్నప్పుడు వేసావరా అంటే ఇప్పుడు పెద్దోడు అయిపోయా ఒరే నా పక్కన ఉన్న ఆమె జోకులు అయితే కుదరే సారీ సారీ భయ్యా సారీ వేసుకోండి నన్నెప్పుడు జిమ్ లో చూడలేదా చూడలేదు నేను రాలేదు ఒక్కసారి ట్రా ఇది ఇది పద్ధతిగా ఉంది ఇదో కాలేజ్ ఇక్కడ నేనేనివ్వండి ఒక ఉన్నాను ఎలా వచ్చేస్తా బాగోదు షాపింగ్ వెళ్ళాను రా సుమారు నాలుగే షాపులు దాదిరి కానీ ఎక్కడ దొరకలేదు ఏంటి అప్పు బట్టల ఖర్చు ఇంకోటి బర్త్డే పార్టీకి అవన్నెత్తి మీద చేయట్టేస్తావు ఏం చేయాలి నువ్వు దొరకట్లేదు కదా బ్లాక్ మనీ అంతా ఏం చేసుకుంటావు దోపిడి లవ్ పేరుతో నిలువు దోపిడి ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా ఏ నువ్వేం ట్రై చేస్తున్నావా నాకు అంత టాలెంట్ లేదులే నందు ఈ గాజులు ఎలా ఉన్నాయి ఏయ్ వావ్ బ్యూటిఫుల్ అలా లేడీస్ గౌంట్లో టికెట్లు ఎత్తుంటారు లేకలాగేస్తారు కదా నోరు మీద చిట్లం బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా ఏం పాపం ఎవరితో ఐదు నిమిషాలు మాడితే ఎవరన్నా డిసైడ్ చేస్తున్నారు అంత అలసి ఎందుకు చేస్తున్నారా గట్టి కొట్టేసిందిరా బాబు వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం ఇప్పుడు ఏమైంది ఆ వంశీగాడి గురించి తెలుసు కదా బాయ్ నీకు ఒరే కొడితే కొట్టింది కనీసం టచింగ్ లేని కదా ఆ నువ్వు మా మామూలుగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు ఏ నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా ఏడు పోయాడు రెండు సార్లు అటాక్ వచ్చింది మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా రెండోసారి వచ్చినప్పుడు పోయాడా ఛీ ఎంత ఫూల్ మా ఫ్రెండ్ ఎలాగయ్యవరా నువ్వు ఫూల్ కదా ఎవరా రే భోగి భోగేశ్వరరావు లెక్చరర్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పవేంట్రా నువ్వు ఏ ఫీజులు కడతానంగా అవును మరి నువ్వు కట్టిన ఫీజులతో ఈ బిల్డింగ్లని కట్టించాం ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు చెట్టు అనిపిస్తుంది నువ్వు చేరినప్పుడు అది మొక్క ఇప్పుడు చెట్టు అయింది అది మానయ్య మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోరానికి దండం పెడతాను అలా బాధపడే బదులు నాలుగు మార్కులు ఎక్కువ పాస్ అయ్యచ్చు కదా ఏమిటి వెళ్ళరా ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ పెట్టేవా నువ్వు రాశాను కదా ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడురా అయ్యే సీజన్ ఉందిరా ఈ కారంలో ఈ జకారంలో జా ఈజన్ రాశాడు అదే తెలుగు పేపరు వంకాయ రాయరా అన్నాను వన్ వేసి కాయ రాశాడు అది వంకాయ అంట సార్ కామాక్షి ఎలా రాసిన మౌళి చెప్పరా కామా పెట్టి క్షీ రాశాడు ఏదవా వీడి పేపర్లు ఇద్దరు లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది సార్ మీరు మరీ ఎక్కువ పోడేస్తున్నారు ముందా ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు ఏ కాదా తోలుమందం వెధవాని మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్ నువ్వు పట్టేసే వందలవదా ఆయనకి